బ్లాక్ అండ్ వైట్ కు ఈ రోజు మా అతిథి ఉండేవారు అరుణ్ కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఎన్నికల తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం కలుస్తా ఉన్నాము. ఏ ఎన్నికల తర్వాత? 2019 ఎలక్షన్ తర్వాత. అవునా? బిఫోరే కలిసాం. లాస్ట్ గా ఆ ఎలక్షన్ సమయంలో రిజల్ట్ ఎలా ఉండబోతుంది అని చెప్పి ఒకసారి వైజాగ్ లో మీట్ అయ్యాము. వైఎస్ఆర్ 12వ వర్ధంతి సందర్భంగా జరిగిన సభకు మీరు వెళ్ళారు. ఏం సార్ మెయిన్ మోటివ్ ఏంటి సార్? అంటే బయటకు కనిపించేది ఒకటి కనిపిస్తూ ఉంది, మీరు అర్థం చేసుకున్న ఉద్దేశం ఏంటి? నేను అంత దృష్టి పెట్టలేదు. మామూలుగా ఆవిడ విజయలక్ష్మి గారు పిలిచారు. విజయలక్ష్మి గారు పిలిచాక నేను వెళ్ళకపోతే తప్పు అవుతుంది, వెళ్ళాను. అయితే అక్కడికి వెళ్ళాక ఏదో మాట్లాడమన్నారు, 5 నిమిషాలు మాట్లాడాము. అదే నాకు ఎలా అనిపించింది అంటే వైఎస్ఆర్ గారి ఫ్రెండ్స్ పాత వాళ్ళు వాళ్ళందరూ వచ్చారు. అందులో చాలామంది నాకు తెలియదు కూడా, ఆయన పర్సనల్గా ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ వీళ్ళందరూ వచ్చి మాట్లాడారు. గుడ్ గ్యాదరింగ్. అంటే ఆ ఫ్రెండ్స్లో ధర్మాన ప్రసాద్ గారు ఉన్నారు, బొత్స ఉన్నారు, ఆనంద్ రామ్నారాయణ రెడ్డి ఉన్నారు, వీళ్ళకు పిలుపు రాలేదు కదా, ఎందుకంటారు? తెలియదు అంటే వాళ్ళు ఒక పార్టీలో ఉన్నారు, అందుకని మేము ఏ పార్టీలో లేము కాబట్టి నేను వెళ్ళాను. నేను వెళ్ళకపోతే చాలా తప్పు అవుతుంది నా ఉద్దేశంలో, అందుకని ఖచ్చితంగా నేను రాజమండ్రిలో లేను, హైదరాబాద్లో ఉన్నాను. ఉన్నప్పుడే కబురు వచ్చింది, వెళ్ళాను. నాకు వెళ్ళినందుకు ఎంజాయ్డ్, అందరు చాలామంది పాత ఫ్రెండ్స్ అంతా కలిశారు. అంటే మీరు ఒకవైపు జగన్ని తూర్పారా పడుతున్నారు, వ్యక్తిగతంగా కాకపోయినా కూడా విధానాల పట్ల మీరు మీ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు, నిక్కాచిగా మాట్లాడుతూ ఉన్నారు, కానీ ఈ సమయంలో కూడా మీకు ఇన్విటేషన్ రావడం అలాగా జగన్కి షర్మిలాకి ఏదో గొడవలు ఉన్నాయని ఇవన్నీ కూడా వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్, అందులో నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఈ సభ నిర్వహించింది విజయమ్మ గారి అయినప్పటికీ అంటే పొలిటికల్గా లాభపడాలని షర్మిల గారు అని అంటారు, నిజమేనా? అయ్యి ఉండొచ్చు. అంటే నేను అంత డీప్గా ఆలోచించలేదు. మీరు ఇలాంటి ప్రశ్న వేస్తారని తెలుసుంటే ఆవిడ కొంచెం డీప్గా ఆలోచిద్దాం. సార్, వైఎస్ఆర్ ఫ్యామిలీకి దగ్గరగా ఉన్న వ్యక్తిగా ఒక ప్రశ్న వేస్తాను, అది చివరి ప్రశ్నే దానికి సంబంధించింది. నిజంగా వైఎస్ఆర్ ఫ్యామిలీలో స్ప్లిట్ వచ్చిందా సార్? ఏమో నాకు నిజంగా చెప్తున్నాను, ఫ్యామిలీతో ఈవెన్ జగన్తో కూడా నాకు ఉన్న సంబంధాలు అతి స్వల్పం. తెలంగాణలో షర్మిల గారు సక్సెస్ అవుతారనుకుంటున్నారా? తెలంగాణలో అంటే సక్సెస్ అవుతారా అవ్వలేదా అని చెప్పగలిగినంత సమర్థత నాకు లేదు, అంతగా టైం కూడా అంత దగ్గర పడలే. సో లెట్ అస్ వెయిట్ అండ్ సీ వాట్ ఈస్ అవర్ ఎజెండా. ఇవేం తెలియదు కదా పార్టీ. ఎంట్రీ ఎలా అనిపించింది మీకు? ఎంట్రీ జనాలు ఎక్కడ రెస్పాన్స్? రాజశేఖర రెడ్డి పిల్లలు అంటే జనం ఉంటారండి. రాజశేఖర రెడ్డికి కొడుకు కానీ కూతురుకి కానీ, కూతురు కూడా ఇక్కడ పాదయాత్ర చేసింది కదా, అప్పుడు బాగా జనం వచ్చారు. లీడర్స్ మాత్రం పొలోమని రాలేదు కదా పార్టీలోకి. లీడర్స్ టైం చూసి వస్తారు. ఇప్పుడు జగన్తో ఉన్న లీడర్స్ అంతా ముందు నుంచి ఉన్నారా, టైం చూసుకుని వస్తారు. షర్మిల గారి వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉందని ఒకరు లేదు, బీజేపీ కాంగ్రెస్ ఉందని ఒకడు, బీజేపీ అని ఒకడు, టీఆర్ఎస్ అని ఒకడు అని చెప్పి మీకేమో టూ ఎర్లీ చూద్దాం. దాని మీద అంత విశ్లేషణ చేసేంత స్టేజ్ లేదు. ఎస్ఆర్లో ఆ తర్వాత విశ్లేషణలోకి వెళ్దాము. జగన్ ఫస్ట్ టర్మ్ 2.5 ఇయర్ పాలన మీద మీ అభిప్రాయం ఏంటని అడిగితే సక్సెస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా? సక్సెస్ ఆ ఫెయిల్ రెండు రెండు ముక్కలు చెప్పాలి. నాకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన నాకు అస్సలు నచ్చలే, అందులో ఏమీ అనుమానం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి పాపులారిటీ ఏం తగ్గలే, ఎందుకంటే కరెక్ట్గా ఫ్రీబీస్ ఇంకా అందుతున్నాయి. ఆ ఫ్రీబీస్ అందటానికి ఈయన చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి కొంపముంచే పనులే చేస్తున్నాడు. సో ఇందులో పెద్ద ఎస్ఆర్ నోలు చెప్పడానికి లేదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన 2.5 ఇయర్స్లో ఆయన పరిపాలన పద్ధతి కానీ ఆయన చేసినవి కానీ నాకు ఏమాత్రం నచ్చలేదు. మీరే చెప్పారు కదా జనాల్లో పాపులారిటీ తగ్గలేదు. పాపులారిటీ తగ్గపోవచ్చు, జనానికి మెచ్చే విధంగా పాలన చేయకపోతే, రంజింపజే విధంగా పాలన చేయకపోతే పాపులారిటీ ఎందుకు ఉంటుంది అంటారు? నేను జనాల విషయం చెప్పలేదు, నా విషయం నన్ను అడిగారు మీరు, మీ అభిప్రాయం చెప్పండి అని. నా అభిప్రాయం నేను చెప్పాను, జనాల్లో పాపులారిటీ తగ్గలేదని మేము మీట్ అవుతున్నాం. ఎందుకంటే పెన్షన్లు అవి వస్తే కరోనా వచ్చింది, కరోనా అనేది జగన్ పాలిట చాలా అడ్వాంటేజ్ చేసింది. ఎందుకంటే కరోనా టైంలో కూడా క్రమం తప్పకుండా పెన్షన్లు అవి అందాయి. సో ఆ టైంలో అది అలా అందటం అనేది చాలా మంచిది, చాలా మంచి జరిగింది బిలో పవర్టీ లైన్ పీపుల్కి. అది అందువల్ల పాపులారిటీ ఇంకా తగ్గలేదు. కానీ ఆ డబ్బు ఇవ్వటం ఆదాయం, ఒక్కటి మర్చిపోకండి, మనకి ఏది కూడా ఉచితంగా రాదు. ఎవరికైనా 10 రూపాయలు ఇచ్చానంటే ఆ 10 రూపాయలు శరీ జాఫర్ దగ్గర లాగైనా, ఇంకొక అప్పారావు దగ్గర లాగైనా లాగితే ఇంకొక వెంకటరావుకి సాయం చేయొచ్చు. అంతే తప్ప ఏది ఊరికే రాదు, ఆకాశం నుంచి ఏమి పడో, చెట్లకి డబ్బులు కాయవు. సో ఎక్కడి నుంచి తెస్తున్నాడు అన్నది చూసిన తర్వాత నాకు అనిపించింది పద్ధతి కాదు, ఇది రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నాడు.
అప్పులు కానివ్వండి ఆస్తులు అమ్మటం కానివ్వండి అంటే ఇక్కడ వైసీపీ నుంచి వాదన ఏంటంటే అప్పులు చేయకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వము మనుగడ సాధించగలుగుతుంది తమిళనాడుకి 3 లక్షల పైచిలుకు అప్పులు ఉన్నాయి కర్ణాటకకి 3 లక్షల పైచిలుకు అప్పులు ఉన్నాయి ఆర్థిక రాజధాని మహారాష్ట్రకు కూడా లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి అంటే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే 2 లక్షల 3 లక్షల లోపలే అప్పు చేశారు 2 లక్షల 70000 పైచిలుకు ఇదే పెద్ద ఒక ఆర్గ్యుమెంట్ ఈ ఆర్గ్యుమెంట్ చాలా తప్పు ఎందుకు అప్పు చేశావు అన్నది మెయిన్ మీరు అప్పు చేసి ఒక ఒక స్థలం కొన్నారు 400 గజాల స్థలం దానికి 400 గజాల స్థలం కొన్నం కోసం 1 లక్ష రూపాయలు అప్పు తెచ్చారు దాని మీద రోజు 1 లక్ష రూపాయల వాడికి వడ్డీలు కడుతున్నారు ఇది అప్పు చేయటం వల్ల మునిగిపోయేది కాదు ఇది ఎందుకంటే వడ్డీ కన్నా స్పీడ్గా దీని రేటు పెరుగుతుంది దీన్ని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు అదే మీరు ఒక 10000 రూపాయలు అప్పు చేసి ఇంట్లో ఫంక్షన్ పెట్టి మొత్తం అందరిని పిలిచి చుట్టాలందరిని భోజనాలు పెట్టి ఏదో మీకు రంజాన్ టైంలో భోజనాలో లేకపోతే సత్యనారాయణ వ్రతం చేసుకున్నామనో ఏదో చేసి ఖర్చు పెట్టేశారనుకోండి 10000 అప్పు తెచ్చారో వడ్డీ కడుతున్నారు మీరు 10000 అప్పు చేయడం తప్పు ఇక్కడ 1 లక్ష రూపాయలు అప్పు చేయడం తప్పు కాదు ఏమంటే 1 లక్ష రూపాయలు అప్పు చేసిన వాడిని ఏమో వాడిని ఏమన్నారు కానీ నేను 10000 అప్పు చేస్తే తప్పు అండి అంటే దానికి రీజన్ లేదు ఆ 1 లక్ష రూపాయలు ఎప్పుడు నువ్వు ఆ స్థలం అమ్మేసినా ఆ బాకీ తీరిపోగా 1 లక్ష రూపాయలకు ఇంకో 1 లక్ష రూపాయలు మిగులుతుంది అది తెలిసే కొన్నావు నువ్వు అక్కడ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇది రెవెన్యూ రెవెన్యూ ఎక్స్పెండిచర్ చేస్తున్నారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి రెవెన్యూ ఎక్స్పెండిచర్కి మీరు ఎప్పుడైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయటం కోసం అప్పు తెస్తారో ఆ అప్పు మీద ఏమీ తప్పు లేదు ఎప్పుడైతే రెవెన్యూ ఎక్స్పెండిచర్కి అప్పు చేస్తారో మునిగిపోతున్నట్లు లెక్క జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు అంతా కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీదే జరిగింది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నది పూర్తిగా అసలే మామూలుగానే పడిపోయింది ఎక్కడికో పోయింది జగన్మోహన్ రెడ్డి టైంలో ఇంకా పడిపోయిందని అనుకుంటున్నాను నేను అంటే చంద్రబాబు నాయుడు సమయంలో కూడా 1 లక్ష కోట్లు పై లోపలే కూడా అనుకుంటా బహుశా అది కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద అప్పులు తీసుకొచ్చారు కదా అప్పుడు ఆ టైంలో అసలు అప్పులు తేకుండా ఏం నడవండి అప్పులు తేవటం తప్పు అంటలే నేను అదే చెప్తాను అప్పు తెచ్చి మీ ఇంట్లో ఊరికే భోజనాలు పెట్టో లేకపోతే సంబరాలు చేసో లేకపోతే ఏదో పెళ్లి చేశానండి ఇలాంటివి చేశానంటే ఆ అప్పు తప్పు అప్పు తెచ్చి ఇల్లు కట్టానండి స్థలం కొన్నానండి ఏం చేశారనుకోండి అది రైటు ఈ పెరుగుతున్నటువంటి పద్ధతులు ఈ సిచ్యువేషన్ ఇలాగే డ్రైవ్ అవుతూ పోతే ఆర్థిక ఎమర్జెన్సీ ఏదైనా వచ్చే అవకాశం ఉన్నాయా ఆంధ్రప్రదేశ్కి నేను ఎప్పుడూ అది వినలేదు కానీ ఆర్థిక ఎమర్జెన్సీలు అది వినలేదు కానీ ఇప్పుడు ఆల్రెడీ రకరకాల పన్నులు ఏదో కడతారని మాంసం అమ్ముతాం అని అంటున్నారట ఇది సినిమా టికెట్లు అమ్ముతాం అంటున్నారట అదే విచిత్రం అక్కడ మోడీ గారు ఏమో మొత్తం అన్నీ అమ్మేస్తున్నాడు ఇండస్ట్రీస్ అన్నీ అమ్మేసి అన్ని ప్రైవేట్ వాళ్ళు మీరే చేసుకోండి అంటున్నాడు ఇక్కడ మామూలుగా చిన్న చిన్న రోడ్డు మీద మాంసం అమ్ముకునేవాడు కొట్టు అవన్నీ మేము తీసుకుని మేము అమ్ముతామని ఈయన అంటున్నాడు సినిమా టికెట్ మీద ఎందుకు ప్రభుత్వం అలా ముందు కట్టలేదు నాకు అర్థం అవ్వలేదు అంటే సినిమా వర్గాలు వాళ్ళు కూడా కొంచెం విముఖత వ్యక్తం చేసినప్పటికీ అసలు సీరియస్ గానే గవర్నమెంట్ సినిమా టికెట్ మీద ముందుకెళ్తున్నాడు ఏమో నాకు ఇంకా నేను అంత ఫైనాన్స్ ఎకనామిక్ మ్యాటర్స్ లో నాకు ఎక్స్పర్టైజ్ లేదు నాకు తెలియదు ఏం బెనిఫిట్ వస్తుందన్నది తెలియదు ఎప్పుడైనా సరే నేనేమనుకుంటానంటే ఇప్పుడు మోడీ గారు అమ్మేస్తున్నా ఈయన ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని నేనే రన్ చేస్తానన్నా ఈ రెండిట్లో కూడా ఎక్స్ట్రీమిటీకి వెళ్ళడం అంటే మనకి చేతన అవ్వట్లేదు రన్ చేయడం ఇంతకాలం రన్ అయినటువంటి పద్ధతిని ఇంకా ఎఫిషియెంట్గా రన్ చేస్తారని గవర్నమెంట్ ఎన్నుకుంటారు తప్ప చేత కాకుండా అప్పచెప్పేస్తామనే పరిస్థితిలోకి వస్తారని అనుకోరు సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అక్కడ ఆ సీట్లో చంద్రబాబు నాయుడు ఉన్నారా జగన్ ఉన్నారా కాస్త పక్కన పెడితే ఎలాగ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసి ఉంటే బాగుంటుంది ఇలాగ అప్పులు చేయకుండా అని అనుకుంటాను మీరు నేను అదే మళ్ళీ చెప్తున్నాను అప్పులు చేయకుండా అని నేను అంటలేదు అప్పు చేయకుండా ఏమీ నడవదు మీకు ఎప్పుడు కూడా ఎక్కడ బ్యాలెన్స్ మీరు కాంగ్రెస్ టైంలో ఎప్పుడైనా చూసుకోండి ఫిగర్స్ ఎప్పుడు సర్ప్లస్ ఉంటుంది రోషయ్య గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న అన్ని సంవత్సరాల్లో ఏ రోజు ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్ళారో ఒకసారి లెక్కేసుకోవాలి అంచనా వేసుకోకుండానే నవరత్నాలు అనేది తయారు చేయడం అనేది మేనిఫెస్టో జగన్ చేసిన మొదటి తప్పు అంటారా అంటే అంచనా వేయకుండా చేసి ఉంటాడా అని నేను అనుకోను కానీ కోవిడ్ వల్ల ఇన్కమ్స్ పడిపోయాయి కదా అదే అందుకే మీరు తమిళనాడు అంత చేస్తుంది వీళ్ళు ఎంత చేస్తుందని మొత్తం కేంద్ర ప్రభుత్వం వీళ్ళందరూ చేసిన దానికన్నా చాలా ఎక్కువ చేసింది కేంద్ర ప్రభుత్వం దాదాపు 60 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఏమన్నా అంటే పెట్రోల్ రేట్ పెంచారు అవి పెంచారు ఇవి పెంచారు ఇన్కమ్ ఎక్కువగా వస్తుంది కదండి ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు బాకీలన్నీ మేము తీరుస్తున్నాం అని అన్నీ అబద్ధాలు అందులో ఏవి ఈవెన్ మినిస్టర్స్ లెవెల్లో వాళ్ళు కూడా ఎందుకు మీకు లోక్సభలో ఒక ఆన్సర్గా చెప్తూ ఆక్సిజన్ అందక ఈ దేశంలో కోవిడ్ వల్ల ఎవరూ చచ్చిపోలేదు అని హెల్త్ మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చాడు
ఎవరు చచ్చిపోలేదా? నాకు తెలిసి రాజమండ్రిలో చచ్చిపోయారు 10 మంది, నాకు బాగా తెలిసి. నెక్స్ట్ ఆటోలో వెళ్తూ వెళ్తూ చచ్చిపోయిన వాళ్ళని, కారులో వెళ్తూ వెళ్తూ చచ్చిపోయిన వాళ్ళని, హాస్పిటల్ బయట పడుకుని చచ్చిపోతూ చచ్చిపోతున్న వాళ్ళని ఎన్ని వీడియోలు తీసి చూపించారు మీరు మీడియా? ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లోక్సభలో మినిస్టర్ గారు ఒక ప్రశ్నకి సమాధానంగా, అదేంటే ఇది ఇంత నుంచి కనిపిస్తుంది, మాకు ఇది ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్లే అన్నారు. ఆశ్చర్యపోయాను నేను. మా రిపోర్ట్లు కాదు ఇవి, ప్రతి స్టేట్ నుంచి వచ్చిన రిపోర్టే. మన ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో 14 మంది ఆక్సిజన్ అందక చచ్చిపోతే 10 మందికే ఇచ్చారు డబ్బులు, మిగతా 4 ఎందుకు ఇవ్వరని పెద్ద ఆందోళన చేశారు. 10 మందికి డబ్బులు కూడా ఇచ్చారు, 15 లక్షలు ఎంతో, ఇది గవర్నమెంట్ పొరపాటే అని. అవి ఎందుకు ఆక్సిజన్ డెత్తులు రాసుకోండి అంటే ఏమైనా చెప్పచ్చు, అసలు తీసేయండి, ఇంకా అప్పులు చేయడం ఏమైనా చేయొచ్చు, ఏదైనా చెప్పచ్చు. ఇది ఇప్పుడు నడుస్తున్న ఫేజ్, చూద్దాం ఏమవుతుందో. ఏమన్నా అంటే కోవిడ్ ఇప్పటి వరకు అయితే జనాల్లో పాపులారిటీ ఉంది, కానీ ఇంటలెక్చువల్ సెక్షన్స్కి నచ్చట్లేదు జగన్ పాలన అప్పులు తీసుకురావడం అనేది. మీ అభిప్రాయం కాదు కదా, కొంతమంది ఇంటలెక్చువల్స్ అభిప్రాయంగా అలాగే ఉంది. బట్ పాలకున్న పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు జనాల్లో ఒక సదాభిప్రాయం ఉన్నంత వరకు, ఆమె చెప్పినట్టుగా ఆ పాపులారిటీ ఉన్నంత వరకు మన మనుగడ సాగించవచ్చు కదా అనే అభిప్రాయంతో పాలకులు ఉన్నారు. బట్ వాళ్ళు ఎంతవరకు దీన్ని సస్టైన్ చేయగలుగుతారు అని అంటే, ఏమమ్మాడు ఇప్పుడు ఇలాగే కంటిన్యూగా ఈయన ఇవ్వగలిగాడు అనుకోండి, మిగతా 2.5 ఏళ్ళు కూడా రాష్ట్రం ఏమైనప్పటికీ కూడా తనకున్న ఓటు బ్యాంక్ అది ఇంటాక్ట్ అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి మాకు డబ్బులు ఇస్తున్నాడు అన్న ఓటు బ్యాంక్ ఇంటాక్ట్ అవుతుంది అని ఆయన ఉద్దేశం. చూద్దాం ఏమవుతుంది. ఇది ఫస్ట్ 2.5 ఇయర్, కమింగ్ 2.5 ఇయర్ ఆయన ఇచ్చుకుంటూ పోయే అవకాశాలు ఉన్నాయా సార్? నాకైతే కనపట్టలేదు. మరి అమ్మేస్తే చెప్పలేము. ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు ఎదురుకుండా పార్క్ ఉంది, ఈ రాజమండ్రిలో ఇవ్వాల్సిన వాళ్ళందరికీ కూడా రాజమండ్రిలో ఉన్న పార్కులన్నీ అమ్మేయండి. ఇప్పుడు ప్రతి సంవత్సరం లోటు సంవత్సరం నెలకే కొన్ని 100 కోట్లు కావాల్సి ఉంది పరిస్థితి కనిపిస్తుంది వెల్ఫేర్ స్కీమ్స్కి. ఎన్ని అమ్మితే దాన్ని పూడ్చవచ్చు లెక్కేసుకుంటారు వాళ్ళు? 2.5 ఏళ్లలో మొత్తం రాష్ట్రంలోనూ అన్నీ అమ్మేస్తే ఇచ్చే ఇచ్చా, నెక్స్ట్ ఎలక్షన్ వరకు ఇస్తే చాలా, తర్వాత కూడా తర్వాత చూసుకుందాం అన్న ఆలోచనలో ఉన్నారనుకోండి, దానికి తగ్గట్టుగా వెళ్తారు. ఇదే లాంగ్ రన్లో అసలు ఏమవుతుంది మన స్టేట్ మనకి ఎందుకు అప్పిస్తున్నారు? ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు వాళ్ళు అప్పేమంటున్నారు తనఖా పెడితే తప్ప, ఒక రాష్ట్ర ప్రభుత్వం తనఖాలు పెట్టేటువంటి పరిస్థితికి వచ్చిందంటే, ఆ ఎస్క్రో అకౌంట్ ఇచ్చారట, ఎస్క్రో అకౌంట్ అంటే చాలా అవమానకరం. రాష్ట్ర ప్రభుత్వం ఎస్క్రో అకౌంట్ ఇవ్వడం అంటే అర్థం ఏంటంటే, ప్రభుత్వం తీసి వాడేసుకోకుండా ముందు మీ బాకీ మినహాయించుకుని, ఇప్పుడు ఎంప్లాయీస్కి వాళ్ళకి ఏదైనా ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు అనుకోండి, వెహికల్ లోన్ తీసుకున్నాడు అనుకోండి, వాడు ముందు ఆ లోన్ మినహాయించుకుని జీతంలో మిగతా జీతం ఇస్తారు. ఆ పరిస్థితి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి. అంటే పూర్తి స్థాయిలో ఆస్తులు అమ్మడం ఒకటే మార్గం అంటారా గవర్నమెంట్కి? ఇంకా అదే మార్గాలు పంచుకోవడానికి ఇగో సినిమా సినిమా టిక్కెట్లు అన్నారు, సినిమా టిక్కెట్లు ఏమైనా పెరుగుతుందేమో ఆదాయం, మటన్ షాపులు అవి మేమే పెడతామన్నారు. మరి అప్పుడు దాకా మటన్ షాప్ పెట్టేవాడికి నీకు పెన్షన్ ఇస్తాను, ఇంటి దగ్గర ఉండి తినని చెప్పాలి. ఇప్పుడు నిన్ననే ఎవడో చెప్పాడు 400 ఉండే మటన్ 800 రూపాయలు అయిందిట, ఎవడ తినలేకపోతున్నాను, నేను వెజిటేరియన్ కాబట్టి నాకు రేట్లు తెలియవు, నూనె ఎంత ఉందో కనుక్కోండి. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే కోవిడ్ వల్ల అని మనకు ఒక ఎక్స్క్యూజ్ ఉంది, కానీ ఎప్పుడు నేనైతే చూడలేదు. కానీ ఆందోళనలు లేవు, రాజకీయ పార్టీలన్నీ కూడా స్తబ్దుగా కేవలం అధికారం కోసం ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల గురించి మాట్లాడడం అనేది కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఒకళ్ళు చేస్తుంటారు. వాళ్ళు నామమాత్రం అయిపోయారు, వాళ్ళకి చాలా కష్టం అయిపోతుంది ఏదైనా చేయాలంటే. కొత్తగా క్యాడర్ రిక్రూట్మెంట్ లేదు వాళ్ళు, అందుకని వాళ్ళ అయోమయంలో వాళ్ళు ఉన్నారు. ఓ పక్కన మీ మీడియా వాళ్ళు అనుకూల మీడియా వాయి కొట్టేస్తున్నారు, పట్టుకుని అన్ని అబద్ధాలు చెప్పేస్తున్నారు. అసలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది అనమాట. అలాంటి స్టోరీలు, ఆ స్టోరీలు తయారు చేయడానికి వాళ్ళకి అసలు అకాడమీ అవార్డులు ఇవ్వచ్చు. అలాంటి స్టోరీలు తయారు చేసి వాట్సాప్లో పెట్టేస్తున్నారు. జగన్ అని వస్తుంది పక్కన పెట్టి, మీ ఫ్రెండ్ బిడ్డగా సీఎం అయ్యాడు కదా, మీరు సలహాదారుగా వెళ్ళాలని చెప్పి అని ఎప్పుడు మనసులో ఒక ఆలోచన కలగలేదా సార్? అది చెప్తున్నాం కదా, ఎక్స్పర్టైజ్ ఉన్నవాడు సలహాదారుడిగా వెళ్ళాలి. నాకు ఏదైనా ఒక సబ్జెక్ట్లో ఎక్స్పర్టైజ్ ఉంటే నాకు, వైఎస్ఆర్ సమయంలో మీరు పోషించిన పాత్ర జగన్ గారి దగ్గర పోషించాలని ఎప్పుడు అనిపించలేదా? అవసరం లేదు, మారిపోతుంటారండి. నేను చెప్పాను కదా, అంత ఆ తరం వెళ్ళిపోతూ ఉంటుంది. వాటర్ గోదావరి ఎలా వచ్చిందంటే పాత నీరు వెళ్ళిపోతుంది, కొత్త నీరు వచ్చేస్తుంది. అది తెలుసుకోలేకపోతేనే మనం అనవసరంగా మానసికంగా ఇరకాటంలో పడతాం. మేము పాత నీరు అయిపోయాం సార్. జగన్ గారు గుర్తించడం లేదంటారు సార్? ఆర్థిక పరిస్థితి దిగజారుతావు ఉన్నాయి. జగన్ అనే మనిషి నాకు తెలిసి పక్క బిజినెస్ మ్యాన్, వ్యాపార లెక్కల్లో అతన్ని మించిన వాడు లేడు. అందుకని రాష్ట్రానికి సంబంధించిన లెక్కలు కూడా అతనికి తెలియకుండా ఉంటాయని నేను అనుకోవట్లే.
తెలుసు అతని స్ట్రాటజీ ఏదో ఉంటుంది అతని స్ట్రాటజీ సక్సెస్ అయ్యేది కదా అంటే ఎంత స్ట్రాటజీ ఉండకుండా ఎండ్ పాయింట్లో జనాలకు ఎలా కనెక్ట్ అయ్యాం ఎలా కమ్యూనికేట్ అయ్యామని చెప్పి మీరు చెప్తున్నారు కదా జనాల్లో వ్యతిరేకత వచ్చేస్తా ఉంది ఎంప్లాయీస్ కూడా కొంత వ్యతిరేకత ఉంది ఈ పరిస్థితుల్లో అన్ని ప్రభుత్వాల మీద వ్యతిరేకతలు వస్తాయండి ఎందుకంటే ఇది కోవిడ్ వేవ్ అనేది మనం అన్ఎక్స్పెక్టెడ్ ఇది ఒక పెద్ద ఇది వచ్చినప్పుడు ఎవరెవరు ఎలా ట్యాకిల్ చేశారు అన్న దాంట్లో డెఫినెట్గా మోడీకి శాపం అయింది జగన్కి వరం అయింది నేను అనుకోవడం సరే ఓకే కోవిడ్ కాబట్టి ఇచ్చుకుంటూ పోతారు ఉచితాలు అలా ఇస్తూ ఉన్నారు జగన్ వైఖరి ఇక్కడి నుంచైనా మార్పు వచ్చే అవకాశం ఉన్నాయంటారా కమింగ్ ఈ సెకండ్ పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో ఈ కమింగ్ టూ ఆఫ్ ఇయర్లో అతని స్ట్రాటజీ ఏంటో జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ ఏంటో జగన్మోహన్ రెడ్డికి ఆయన సన్నిహితులు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది మనకి తెలియదు ఇది ఒక కొత్త పోకడ మన మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు రెండు ప్రాంతీయ పార్టీలు అవటం ఇదే ప్రథమం దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండే అభివృద్ధి కార్యక్రమాలు కూడా కుంటుపడ్డాయి జగన్ హయాంలో అనేది ఒక విమర్శ అనిపిస్తూ ఉంది దాన్ని మీరు కూడా ఏకీభవిస్తారా లేవుగా అసలు ఏమి రోడ్లు గీడ్లు అన్నీ పోయేగా అసలు దేని మీద రూపాయి పెట్టడానికి లేదు రూపాయి ఈ నవరత్నాలు అనే వాటిని ఇవ్వటం కోసం తెచ్చేటువంటి దబ్బు తేయటం అన్నదే ఇప్పుడు చాలా పెద్ద వాళ్ళ ముందు ఉన్నటువంటి పెద్ద సమస్య సార్ మధ్యలో రియలైజ్ అయ్యి నవరత్నాలు ఏదో ఒక రెండు మూడు రత్నాలు తగ్గించారనుకోండి తీసారనుకోండి అప్పుడు జగన్ భవిష్యత్తు ఎలా ఉంటుంది తీస్తే చాలా నెగిటివ్ వస్తుంది ఎక్స్ప్లెయిన్ చేయగల కెపాసిటీ ఉండాలి తీసేటప్పుడు ఎందుకు తీయవలసి వచ్చింది ఇప్పుడు నాకు నిన్ననే ఒక వార్డు కార్పొరేటర్ గారు చెప్పాడు వాళ్ళ వార్డులో 90 పెన్షన్లు ఉన్నాయట ఆ 90లో 60 మంది వాళ్ళు ఎలిజిబుల్ కాదు అందరు తీసేసుకున్నారు విడో అయితే క్వాలిఫికేషన్ అనుకుంటున్నారు వాళ్ళకి మేడ ఉన్నా సరే ఏమున్నా సరే నేను విడో నుండి నాకు ఇవ్వరా విడో పెన్షన్ ఇలాగా నాకు 60 ఏళ్ళు దాటిపోయి కదా ముసలి పెన్షన్ ఇవ్వరా అని వాళ్ళు ఉన్న బ్యాక్గ్రౌండ్ అన్ని పక్కన పెట్టి 90 మందికి కొంతమందికి ఇచ్చారట అంటే దాదాపు ఒక వార్డులో 7 నోటీసులు వెళ్ళాయి నిన్న 7 మొత్తం మిగతా వాళ్ళందరూ ఇతని ఇంటి మీదకి వచ్చి ఇతను వైఎస్ఆర్సీపీ అతను ఇతని ఇంటికి వచ్చేస్తున్నారు ఏమంటే ఏంటివి నోటీసులు ఇస్తున్నట్ట మా పెన్షన్లు ఉంటాయా పోతాయా అనుకుంటూ వచ్చేస్తున్నారు అతను చెప్తున్నాడు నిన్న నాతో ఇది చాలా ఇదిగా వచ్చిందండి చాలా ప్రమాదంలో పడేలా ఉన్నాం అని ముందునూ ఈ వెనకకు ఇలాగా మారి జగన్ గారికి ఈ వెల్ఫేర్ ఇది ఏ పార్టీకైనా అంతేనండి ఇది జగన్కి ఒక్కడికి కాదు మీ ఎఫిషియన్సీ ఏంటంటే ఫస్ట్ మీరు చేయవలసింది మిమ్మల్ని ప్రజలు ఏమని నమ్మాలంటే ఇతను ఏం చేసినా మన కోసమే చేస్తాడా అని నమ్మాలి ఎప్పుడు కూడా ఒక్కడికి ఒకళ్ళకి నష్టం రాకుండా మీకు నెలకు 2000 ఇవ్వలేరు ఎక్కడి నుంచో లాక్కుని ఇవ్వాలి ఈ లాక్కుని ఇచ్చేవాడు కూడా కరెక్ట్గా 2000 ఇస్తున్నాడు రా అన్న నమ్మకం వస్తే ఈ లాక్కున్నవాడు కొంచెమే బాధపడతాడు లేకపోతే వీడు పుచ్చుకున్నవాడు పొందే ఆనందం కన్నా 10 రెట్లు బాధ వచ్చిందంటే గవర్నమెంట్కి ఫెయిలు ఫెయిల్ అయిపోయినట్టు అది వాళ్ళు వేరీ చేసుకోవాలి తటస్థంగా ఉన్న ఒక పొలిటీషియన్గా మీరు ఇచ్చే సలహా ఏంటి సార్ అంటే ఒక ఎగ్జాంపుల్ అమ్మఒడి స్కీమ్ ఉంది సార్ అమ్మఒడి స్కీమ్కి ఎక్కువ ఖర్చు అవుతుంది దాన్ని ఆపారనుకోండి స్టాప్ చేయాలనుకోండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి జగన్కి ఇంకా అక్కడి నుంచి చెప్పినట్టుగా స్టార్ట్ అయినట్టు కదా ఆయన యొక్క ఇది పతనం కొంచెం వ్యతిరేకత ఏమంటే ఇందులో ఆగితే మీకు వస్తున్న డబ్బులు ఆగిపోతే డెఫినెట్గా మీరు వ్యతిరేకం అవుతారు అందులో అనుమానమే లేదు మీరు అలాగే వాడు వ్యతిరేకం అవుతాడని వాడికి ఇస్తుంటే ఇక్కడ ఎవరెవరి దగ్గర మీరు డబ్బులు తీసుకుంటున్నారో వీళ్ళందరూ వ్యతిరేకం అవుతారు ఇప్పుడు ఈ పనులు వేస్తున్నారు మున్సిపల్ పనులు పెంచుతున్నారు ఎలక్ట్రిసిటీ పనులు సిచ్యువేషన్ బ్యాలెన్స్గా ఒక నిర్ణయం తీసుకుని ఎలాంటి అవకాశం ఉంటుంది జస్ట్ మీరు బ్యాలెన్స్ ట్రాన్స్పరెన్సీ అండి టోటల్గా ఏం జరుగుతుంది అన్నది ప్రజలకి చెప్పగలిగితే ఇన్నాళ్ళు ఎందుకు ఇచ్చావా అని అడగటానికి లేదు ఈ పరిస్థితి ముందు నుంచి నువ్వు ఊహించలేదా ఎందుకు ఇచ్చావని ఎందుకంటే కోవిడ్ అమర్త్యసేన్ చెప్పినా అదే చెప్పాడు రఘురామరాజు అని చెప్పినా అదే చెప్పాడు ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం ఎకనామిస్టులు అందరూ ఏం చెప్పారు దీనికి ఒకటే సొల్యూషన్ నువ్వు వెళ్ళి ఫ్యాక్టరీలకి వాటికి డబ్బు ఇవ్వటం కాదు నువ్వు ప్రతి పేదవాడి అకౌంట్లో డబ్బులు వేసేయి వాడు ఖర్చు పెట్టుకోవడానికి బయటకు వస్తాడు మార్కెట్ నిలబడుతుంది జీడిపి పెరుగుతుంది ఇది తప్ప వేరే మార్గం లేదు అసలు మీదే డబ్బు లేకపోతే ప్రింట్ చేయండి అన్నారు రిజర్వ్ బ్యాంక్ ప్రింట్ చేసి పంచిపెట్టండి అని సో ఇప్పుడు దాకా జగన్ చేసింది తప్పేం కాదు కోవిడ్ దృష్టిలో నవరత్నాలు ఇది అనుకున్న దాంట్లో తప్పు అయి ఉండొచ్చు డబ్బులు చూసుకోవద్దాను అని నేను చూసుకోలేదండి నేను మొన్న ఆయన ఫైనాన్స్ మినిస్టర్ చెప్పాడు కదా మేము 100 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి 100 కోట్లు కూడా ట్రాన్స్ఫర్ చేయించాం తప్ప అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసాం కానీ మేమేం తినేలేదు మేము మొత్తం చూసుకోండి అకౌంట్లు ఇదిగో 100 కోట్లు అప్పు తెచ్చాం ఇదంతా ఇదిగో ఆడ 10,000 కోట్లు అమ్మ ఒళ్ళోకి వెళ్ళింది 20,000 కోట్లు ఇంకో ఒళ్ళోకి వెళ్ళింది అని చెప్పి లెక్కలు చెప్తున్నాడు ఆయన ఇది బాగా ప్రజల్లోకి ప్రచారం వెళ్ళాలి ఇది కేవలం మేము ఇంత ఆర్థిక దుస్థితిలో ఉన్నప్పటికీ కూడా కోవిడ్ దృష్ట్యా పేద ప్రజలకు ఇబ్బంది కలగకూడదని ఇలా చేసాం
ఇవాళ పరిస్థితి ఇది. మేము నవరత్నాలు ప్రకటించినప్పుడు ఆర్థిక పరిస్థితి ఇది, ఆ ఆర్థిక పరిస్థితిని బట్టే చేసాం తప్ప మేము ఫూలిష్గా చేయలేదు. ఇవాళ ఆర్థిక పరిస్థితి పడిపోయింది ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వల్ల. సో పెరగాలి, తట్టుకు నిలబడాలి, నాకు సహకరించండి, తట్టుకు నిలబడదాం. కొంచెం కొంచెం తగ్గుతూ ఉంటాయంటే మీకేమీ మొత్తం తీసేయట్లేదు, కానీ తప్పదు. ఒకళ్ళు అడుక్కు తింటూ ఫుట్పాత్ మీద ఉన్నటువంటి పేదవాడు, ఓ చిన్న పెంకుటిల్లో ఉన్న పేదవాడు ఇద్దరు ఉంటే పెంకుటిల్లు పేదవాడికి ఆపుతున్నాను, ఫుట్పాత్ మీద పేదవాడికి ఇస్తున్నాను అని ఎక్స్ప్లెయిన్ చేసుకలిగినటువంటి పరిస్థితిలో గవర్నమెంట్ ఉండాలి. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా జనాలు దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉందంటారా? అదే రిస్క్. పూర్ పీపుల్కు లాజిక్ ఎప్పుడు అవసరం లేదు. అలా కాదు, వాళ్ళకి పూర్ పీపుల్ లాజిక్ కాదు. ఇప్పుడు ఇందాక చెప్పాను 60 మంది ఎలిజిబుల్ కూడా తీసుకుంటున్నారని. వాళ్ళకి తెలుసా సంగతి, మనం తీసుకోవడానికి అర్హత లేదురా అని. నా కొడుకు గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తున్నాడు, అయినా సరే నా మొగుడు పోయాడు కాబట్టి విడో అని చెప్పి నేను తీసుకుంటున్నాను అన్న మనిషి, ఆ అమ్మకి తెలుసు. ఎప్పుడైతే ఇలా వచ్చింది పరిస్థితి నీ గురించి అని చెప్పి మన ఇంటి ముందు అడుక్కుంటూ తినే అమ్మాయికి కూడా తీసేస్తారట, అందరికీ తీసే పరిస్థితి వచ్చింది అందుకు తీస్తున్నారట అన్నది కనుక కన్విన్స్ అయితే డెఫినెట్గా అంత వ్యతిరేకత రాదు. ఓకే, 50-50 అవ్వచ్చు. ఏదైనా మీరు ప్రజలతోటి పంచుకోవడం అనేది లేదండి. ఇప్పుడు పార్టీ లేదు, ఓన్లీ వాలంటీర్సే పనిచేస్తున్నారు. పార్టీ కార్యకర్తలు గీరికర్తలు ఎవరు లేరు. పార్టీ విషయంలో వైఎస్ఆర్సీపీ ఈజ్ టోటల్ ఫెయిల్యూర్. ఇది తెలుగుదేశం పార్టీకి ఇంకా పార్టీ ఉంది, ఎందుకంటే 30-40 ఏళ్ళ నుంచి ఉంది కాబట్టి ఆ పార్టీ వ్యవహారం కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళని కౌంటర్ చేయాలి, వాలంటీర్లు కౌంటర్ చేయలేదు. సంస్థాగతంగా అధికారంలోకి వచ్చిన తర్వాత బలహీనపడిందా లేకపోతే ముందు నుంచి వీక్? ముందు నుంచి ఓన్లీ జగన్, ఇంకేమీ లేదు. 2014 నుంచి కూడా వైఎస్ఆర్సీపీ అంటే జగన్ అంతే. ఇంకొక మా వేరే ఏవో వేసుకునే పార్టీలు అవి ఇవి వేశారు కానీ వీళ్ళకి ఏమి వాయిస్ లేదు నాకు తెలిసి. వీళ్ళది వీళ్ళ మాటలు వింటారు కానీ వీళ్ళకి ఏమి, నాకు ఆ జగన్మోహన్ రెడ్డి అన్నవాడి మీద జనంకి లైకింగ్ ఉంటే ఓటేస్తారు, లైకింగ్ తగ్గితే దింపేస్తారు, అంతే, ఆధారపడి ఉండండి అన్నట్టే నడుపుతున్నాడు. సార్, లెక్కల విషయానికి వస్తే 8,000 కోట్లు టీడీపీ హయాంలో వెల్ఫేర్ స్కీమ్స్ ఖర్చు పెట్టారు, వైసీపీ విషయంలో ఎంత ఖర్చు పెట్టారు సార్? ఏమో చూడ, నెట్లోకి వెళ్తే ఇమీడియట్గా దొరుకుతాయి. టీడీపీ టైంలో కూడా పెద్ద ఎక్కువగా గొప్పగా ఏం ఖర్చు పెట్టలేదు, కానీ టీడీపీ టైంలో టీడీపీ వాళ్ళకి కూడా ఏం తక్కువ ఓట్లు ఏమి రాలే, 40% ఓట్లు వచ్చాయి. 39 వచ్చాయి, 39.5 వచ్చింది, 39.5 వచ్చింది. అందుకని టీడీపీ అనేది ఇట్స్ ఎ ఫోర్స్, యు హ్యావ్ టు. 1,12,00,000 టీడీపీకి, 1,28,00,000 వైసీపీకి వచ్చింది. ఇంకా అంత లెక్కలు తెలుసు కదా, జనా ఏమి పెద్ద మన మహానందంగా ఇంకా అవతల పార్టీలన్నీ తుక్కైపోయాయి ఏమనుకోకలే. ఎప్పుడు ఆ ఫైట్ అలా ఉంటుంది. ఇలాగే ప్రతి నెల అప్పు కోసము జగన్ తిరగడము, కష్టపడము, ఆ అప్పు సాధించడము, ఇలాగే ఇంకా 2 ఏళ్ళ పాటు సాగించింది అనుకోండి, ఎలా 2024 ఎలక్షన్ ఎలా ఉంటుంది సార్? రిజల్ట్ చాలా అర్లీ హైపోతే నువ్వు అప్పు చేసి తెచ్చి తీర్చావా ఇంకోటి చేసావా అన్నది ప్రజలకు అనవసరం. అతను ఈ నవరత్నాలు ఇస్తున్నంతకాలం అతను ఓటు బ్యాంకు ఇంటాక్ట్గా ఉంటుంది. కానీ ఓన్లీ నవరత్నాల వాళ్ళు మీరు చెప్పినప్పుడు 28,00,000లో ఎంతమందికి అందుతున్నాయి? 50 లక్షలు మించి ఉండవు. అన్నీ కూడా ఆళ్ళలోనే ఉంటాయి, పెన్షన్, ఈ పెన్షన్, ఆ పెన్షన్ అన్నీ కలిపి. మామూలుగా జనం కూడా ఓటేశారు, ప్రభుత్వంతో ఏ బెనిఫిట్ పొందని వాళ్ళు, వాళ్ళ ఓట్లు పోతాయి. మీకు రోడ్లు బాగోలేదు, వెహికల్ మీద తిరిగే ప్రతివాడు తిడుతున్నాడు, ఆల్కహాల్ వాడే ప్రతివాడు తిడుతున్నాడు. ఎంత రేటు పెట్టేశారు? 270. నేను ఏదో ఒకసారి బాటిల్ చూపించి చంద్రబాబు నాయుడు టైంలో చెప్పింది, తెలుగుదేశం వాళ్ళు రోజు తిడుతూనే ఉంటారు, ఏ చంద్రబాబు నాయుడికి చూపించావా, ఈయనకి చూపించవా, ఇంత రేటు అమ్ముతున్నాడు అని. నేను చంద్రబాబు నాయుడిని తిట్టలేదు అప్పుడు, ప్రభుత్వం 75 మీకు ఇస్తున్నది అని చెప్పాను తప్ప. ఆవేళ చంద్రబాబు గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు చంద్రబాబు గారు అమ్ముతున్న రేటు అన్నాను. అవును, సేమ్ నాకు అదే నా ప్రశ్నలో ఆ ప్రశ్న కూడా ఉంది. టీడీపీ గవర్నమెంట్లో మీరు మద్యం బాటిల్ చూపించి, ఎందుకంటే నాకు అప్పుడే తెలిసింది, తూర్పారా పట్టారు, ఎండగట్టారు, బట్టలు మొత్తం ఉడదీసి ప్రయత్నం చేశారు టీడీపీ నాయకులవి. అదే పని మళ్ళీ ఒకసారి వేసుకుని చూడండి, నేను ఆ టీడీపీ అన్నది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ జేబులోంచి ఇవ్వట్లేదని చెప్పాను, కానీ మా కాంగ్రెస్ వాళ్ళే అలవాటు చేశారన్నది కూడా చెప్పాను. ఈ పద్ధతి ఇవాళది కాదు, కాంగ్రెస్ టైం నుంచి ఇలా అలవాటు చేశారు. ఇప్పుడు వైసీపీలో ఎలా ఉంది అది? వైసీపీలో ఇంకా బీభత్సంగా ఉంది. వైసీపీలో 12.5 ఎంత మొన్న పేపర్లో వచ్చింది, 12.5 ఒక క్వార్టర్ బాటిలు 12.5 కిడుతుందిట. 12.5కి మా వీడికి ఇస్తారు, ఎవరికి, షాప్ వాడికి. ఈ షాప్ వాడిది 270 రూపాయలు కమ్ముతున్నాడు. అప్పుడు 50 రూపాయలు కమ్మేవారు చంద్రబాబు నాయుడు టైంలో, 50 నుంచి 70 వరకు. ఈయన ఏమంటాడంటే ఎక్కువ రేటు పెడితే తగ్గిపోయి కన్సంప్షన్ తగ్గిపోతుంది,
దాంతో తాగేవాళ్ళు మానేస్తారు. మొన్న ఏదో ఒక వాళ్ళ పేపర్లో వేశారు కూడా 40% తగ్గిపోయింది కన్సంప్షన్ అని. అది తగ్గిపోవడం కాదు, పక్క స్టేట్ల నుంచి స్మగ్లింగ్ నాటుసారా వచ్చేసింది, నాటుసారా కాచేస్తారు. దాన్ని అరికట్టడం చాలా కష్టమైన పని, అది అరికట్టలేకే ప్రొహిబిషన్ లిఫ్ట్ చేశారు. సో ఇవన్నీ కూడా ప్రోస్ అండ్ కాన్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఎప్పటికప్పుడు బ్యారీ చేసుకుంటూ వెళ్ళాలి. లిక్కర్ పాలసీలో టోటల్ డిజాస్ట్రస్ ఫెయిల్యూర్ ఒకటి, ఇసుక డిజా అది దారుణం. రాజమండ్రిలో 18,000 రూపాయలకి ఇసుక. ఓకే, ఎక్కడ మార్కెట్ రేట్ వాళ్ళు వాళ్ళు ప్రింట్ చేసిన రేట్ల మీద 3 రెట్లు 300% ఎక్కువ. పూర్వం అయితే తెలుగుదేశం వాళ్ళు తినేశారు, ఎమ్మెల్యే తినేస్తున్నాడు, వాడికి వాటా ఉంది, ఎంపీకి వాటా ఉంది అది అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఎవరికి వాటా లేదు. ఎవరు తినేస్తున్నాడు, ఎవరికి వాటా లేకపోతే ఎవరికి డైరెక్ట్గా పైకి వెళ్ళిపోతుంది. అంటే పైకి అంటే జగన్కి. ఇప్పుడు మీకు ఇక్కడ 5,000 రూపాయలకు అమ్మాలని మీ ప్రభుత్వమే ప్రకటించిందండి, 10,000కి అమ్ముతున్నారు. ఎవరు తినేస్తున్నారా, లోకల్ ఎంపీ లోకల్ ఎమ్మెల్యే వీళ్ళు తినేస్తున్నారంటే వెళ్ళి తెప్పించుకోవడం కూడా అదే రేటింగ్ తెప్పించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అంత పాట పెట్టి ఎవరికో ఇచ్చేశారు. వాడు ఏమన్నా లాభాలను పొందుతున్నాడు అంటే వాడు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేయాలండి, మేము మా దగ్గరే ఉండదని అంటున్నారు. ఇసుక దాంట్లో డిజాస్టర్, లిక్కర్లో డిజాస్టర్, ఇంకా ఈ రెండు రోజు ప్రజలకు సంబంధించినవి. ఓకే, ఇసుక అన్నది లేకపోతే మొత్తం ఈ రాజమండ్రి లాంటి చిన్న నగరంలో ఒక డైలీ లేబర్గా పనిచేసుకుని బతికే వాళ్ళలో 50% జాబ్లెస్ అయిపోతారు. ఎందుకంటే ఇసుక ఉంటేనే కన్స్ట్రక్షన్, కన్స్ట్రక్షన్ ఉంటేనే ఎలక్ట్రీషియన్, ప్లంబరు, కార్పెంటరు, అందరి ఉద్యోగాలు ఆధారపడి ఉండేది రియల్ ఎస్టేట్, బిల్డింగ్ వీటి మీద, కన్స్ట్రక్షన్ మీద, బిల్డర్స్ మీద. ఇసుక దొరకట్లేదు, ఇసుక ప్రైస్ సిమెంట్ ప్రైస్కి దగ్గర అయిపోతుంది. ఓకే, అదే దీన్ని అరికట్టడం చాలా సింపుల్, ఏది కష్టం కాదు. ఎందుకు అరికట్టలేకపోతున్నారు, న్యాచురల్గా కరప్ట్ గవర్నమెంట్ అనే అనుకుంటారు అందరూ, కాకపోతే ఇన్ఎఫిషియెంట్ గవర్నమెంట్ అనమాట. సరే, 2.5 ఇయర్ తర్వాత క్యాబినెట్లో మారుస్తాను అన్నారు కదా, మీ యొక్క ఎక్స్పెక్టేషన్ జస్ట్ హైపోథెటికల్ క్వశ్చన్, ఏదంతా మొత్తం కంప్లీట్ మార్చే అవకాశాలు ఉన్నాయా లేకపోతే తెలియదు అని అంటుంది. ఆయన ఏం చెప్పాడో నేను మర్చిపోయాను, ఆయన ఏం చెప్పాడో మర్చిపోయాను. చెప్పింది చేస్తాడు, ఏదో చెప్పి అనౌన్స్మెంట్ చేశాడు కదా, 90% ఏదైనా చెప్తే చేస్తాడన్న పేరుంది కదా, అది ఎందుకు పోగొట్టుకుంటాడు. మాట తప్పను, మడమ తిప్పను అన్నది. కొన్ని కొన్ని తిప్పాడు అనుకోండి, కౌన్సిల్లోను, కౌన్సిల్ కూడా అసెంబ్లీలోనూ ప్రకటించాడుగా సొద్ద వేస్ట్ తీసేస్తున్నామని, మళ్ళీ రాజీ పడ్డాడు. అలాంటివి కూడా ఇప్పుడు అన్నీ వాట్సాప్లో లిస్టులు పెట్టేస్తున్నారు, ఎన్నిసార్లు మాట తప్పాడో, ఎన్నిసార్లు మడమ తిప్పాడో ఇవన్నీ పెడుతున్నారు. ఇవన్నీ నెమ్మదిగా అంత నెగిటివ్ స్టార్ట్ అయ్యాక ఇవన్నీ ముందుకు వస్తాయన్నమాట. సార్, మీరు ఒక మాట అన్నారు మొన్న, పవన్ ఓటమి నుంచి త్వరగా బయటపడ్డాడని. అంటే ముఖస్థుతి కోసం అలా అన్నారా, నిజంగా పవన్ బయటపడ్డారా అనేది? లేకపోతే మళ్ళీ రాడు. ఇప్పుడు అది చాలా, అతను 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయాడు, అది చాలా అవమానం. అంత అవమానాన్ని అతను చాలా తొందరగా దిగమింగుకుని బయటకు వచ్చి మళ్ళీ మీడియా ముందు మాట్లాడాడు. సో ఈ హాజ్ సెంట్ ఎ మెసేజ్ దట్ ఐఎమ్ నాట్ గోయింగ్ బ్యాక్. ఓకే, ఇప్పుడు పవన్ ఆ ఓటమి నుంచి ఎటువంటి గుణపాఠాలు నేర్చుకొని ఉంటాడు అనుకుంటున్నాను మీరు? నేను అంత మళ్ళీ తర్వాత పవన్ కళ్యాణ్తో నేను రాజకీయం ఇప్పుడు మాట్లాడలేదు. డెఫినెట్గా రావటమే నాకు ఏమనిపించిందంటే ఎస్, ఈ విల్ బికమ్ ఎ ఫోర్స్. ఎక్కడ సంస్థాగతంగా ఇంకా బలపడాల్సిన అవసరం లేదంటారా జనసేన? ఇస్తాడు డబ్బులు, డబ్బులకు ఏదో యాక్షన్ చేసుకుని, డైరెక్ట్గా చెప్పాడు కదా డబ్బుల కోసం యాక్టింగ్ చేస్తున్నాడు. 2-3 సినిమాలు యాక్ట్ చేస్తే డబ్బులు వస్తాయి. ఇప్పుడు బూత్ లెవెల్లో పార్టీని స్ట్రెంగ్తెన్ చేయడానికి దీనికి కూడా డబ్బులు అవసరం అంటారా? ఏమండి ఇప్పుడు ఒక కమిటీని వేయడానికి అలా కాదుగా. ఇప్పుడు పవన్ సీరియస్గా వస్తే పవన్కి విరాళాలు ఇచ్చే అభిమానులు తక్కువ ఉండాలంటారా? అభిమానులు సినిమా మీదండి. నేను పవన్ కళ్యాణ్ ఫస్ట్ కలిసిన రోజున అదే చెప్పాను, సినిమాలు మానేస్తానని చెప్పాడు ఆయన నాతో, మానద్దు అని చెప్పాను. ఆయన ఆ రోజున నెగ్గుతాం మేము పవర్లోకి వస్తామన్న రోజునే చెప్పాను నేను, అది మీ బేస్ సినిమాలు మాత్రం మానద్దు అని. ఎందుకంటే ఆ సినిమాలు ఉంటేనే అభిమానులు ఉంటారు తప్ప సినిమాలు మానే. ఆ సినిమా అభిమానులు పొలిటికల్గా అభిమానులుగా మార్చుకోవడంలో ఎక్కడ ఫెయిల్యూర్ అయింది కనిపిస్తోంది కదా, ఓటు మారలేదు. నా ఉద్దేశం ఏంటంటే ఆయన ఎలక్షన్ స్పీచే యాంటీ జగన్ ఇచ్చాడు, తప్పది. రూలింగ్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాలి, కానీ అపోజిషన్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఏమవుతారు? ఈయన చంద్రబాబు ప్యాకేజ్ అని జనాలకి జగన్ పార్టీ క్యాంపెయిన్ చేశారు, జగన్ నమ్మారు. లేకపోతే ఈస్ట్ గోదావరిలో అన్ని ఓట్లు రావడం చాలా తక్కువ ఓట్లు వచ్చాయి ఈస్ట్ గోదావరిలో. ఈస్ట్ గోదావరిలో 2009 చిరంజీవి పార్టీ 2nd ప్లేస్, తెలుగుదేశం 3rd ప్లేస్. ఇక్కడ ఏం రాలేదు. ఇక్కడ ఇప్పుడు మొన్న నిన్న నేను గోరంట్ల బుచ్చ చౌదరిని ఇంటర్వ్యూ చేస్తే
పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి, ఒక రైట్ టైంలో బీజేపీ నుంచి పవన్ కళ్యాణ్ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు ఆయన. అలా జరగద్దా? అవకాశాలు ఉన్నాయా? ఏవైనా అవకాశాలు ఉంటాయి. అవకాశాలు ఏంటి, పాలిటిక్స్లో ఇది ఈ గేమ్లో ఎవడ పెరసమో వాడిది, నాకు కావాల్సింది ఏదనుకుంటే ఎవడ కాళ్ళైనా పట్టుకుంటాం, ఎవడ పేకైనా నొక్కుతాం. ఇప్పుడు 2024లో మొత్తం ప్రతిపక్షాలంతా కలిసి ఒక కూటమిగా ఏర్పడే అవకాశాలు మీడియాలో స్టేట్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఏమున్నాయి ప్రతిపక్షాలు అన్ని కలవడానికి? జనసేన, టీడీపీ, ఇంకా సిపిఎం, సిపిఐలు, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ నామమాత్రంగా ఉన్నాయండి. కాంగ్రెస్ వీటికి పెద్దేమి పెరుగుతుందని నేను అనుకోవట్లేదు. నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ అన్ని పార్టీలు కలిస్తే మాత్రం మోడీకి ఇబ్బంది అవుతుంది, కలవగలరా లేదా అన్నది ఇంకా టైం ఉంది. స్టేట్ ఇష్యూలోనే 2009లో కూడా వైఎస్ఆర్కి వ్యతిరేకంగా ఇంచుమించు ప్రతిపక్షాలంతా ఒక కూటమిలాగా ఏర్పడ్డాయి కదా, బట్ బయటపడ్డారు కదా వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఇలాగ జగన్ కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ 2024లో? నేను జ్యోతిష్యం పొలిటికల్ జ్యోతిష్యం సిచ్యువేషన్ అలాగ ఉన్నాయా అనేది. ఏదైనా జరగచ్చు అంటే ఎప్పుడు రాజకీయాలు 2+2 4 కానే అవకాశం లేదు కదా. 2+2 0 కావచ్చు, 2+2 8 పోలరైజేషన్ అయింది. ఒకటి ఇటు అటు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, ఇది పోలరైజేషన్. సో ఇటు అటు కొద్దిగా మారుతూ ఉంటుంది. ఏదైనా ఒక 10% ఓటు కానీ మారితే మళ్ళీ చంద్రబాబు అవుతాడు. ఓకే, పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిస్తే డెఫినెట్గా పెద్ద ఓటు బ్యాంక్ పెరుగుతుంది. ఓకే, పవన్ కళ్యాణ్ మరి ఏం చేస్తాడో చూడాలి. ఇప్పుడు బీజేపీతో ఉన్నాడు పవన్ కళ్యాణ్, మరి రేపు అంతకుముందు కమ్యూనిస్టులతో ఉన్నాడు, ఎవరితో వెళ్తాడో తెలియదు. సో బీజేపీతో టీడీపీ సేల్ అవుతుందా రేపు? ట్రావెల్ ఏదైనా జరగచ్చండి, ఇందులో అసాధ్యాలు ఏం లేవు. సో బీజేపీ ఆంధ్రప్రదేశ్ వచ్చాను కొరకు ఇంకా విలన్ గానే చూస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు వీటికి ఏమి విలన్ అయినా హీరో అయినా, అంటే బీజేపీతో ఎవరు ట్రావెల్ అవుతారో వాళ్లకు ఆంధ్రప్రదేశ్లో కష్టం కదా వాళ్ళని ఆదరించడం. నేను అనుకోను అలా, అసలు బీజేపీ ఇర్రెలివెంట్ ఇక్కడ. బీజే అవును ఇర్రెలివెంట్. రేపు బీజేపీతో వెళ్తున్నాం అని చెప్పి మీకు ఓట్లేడే మారేయటం ఏమి ఉండదు. మీకేస్తారు తప్ప ఓటు, బీజేపీతో వెళ్ళావు కాబట్టి ఓట్లేదు. అలా 2 సార్లు జరిగింది, 99లో ఒకసారి, 2014లో ఒకసారి. బీజేపీ అప్పుడు వాజ్పేయికి, ఇప్పుడు మోడీకి, వాళ్ళతో కలవటం వల్ల ఓటు షేర్ పెరిగింది. అవును, ఆ పరిస్థితి ఈసారి ఉండదు నేను అనుకోవటం. అటువంటి సిచ్యువేషన్ వస్తే బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్తో ట్రావెల్ అవుతుందా లేకపోతే చంద్రబాబుతో ట్రావెల్ చేస్తారా? బీజేపీతో జగన్ కలిస్తే జగన్కి మైనస్. నేను అనుకోవటం జగన్ కలవడు. ఇప్పుట్లాగా ఎలక్షన్ అయిపోయాక సపోర్ట్ ఇస్తాడు, కానీ ఎలక్షన్లో కలిసి వెళ్ళడం అనేది మైనస్ అవ్వచ్చు. చంద్రబాబు నాయుడు కలిసే అవకాశం ఉన్నాయి? చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఎవరితోనో కలవచ్చు, అంటే ఇవన్నీ నా గెస్ వర్క్. ఇంకోటి, కేసీఆర్కి జగన్కి మధ్య ఏదైనా ఇంకా కొంత గ్యాప్ వచ్చింది సార్ ఈ మధ్య, లేకపోతే పర్వాలేదు రాజకీయం రాజకీయమే స్నేహం స్నేహం రాజకీయం రాజకీయమే స్నేహం స్నేహమే ఉండదు. వ్యాపారం వ్యాపారమే రాజకీయం రాజకీయమే ఉంటుంది తప్ప రాజకీయంగా స్నేహాలు పోతాయి. సరే, ఇలాగే మీరు చెప్పినట్టుగానే కేసీఆర్కి జగన్కి మధ్య వ్యాపారం వ్యాపారమే రాజకీయం రాజకీయమే అన్నట్టుగా ఉందా? ఏమో వ్యాపారాలు వాళ్ళకి ఏమున్నాయో మనకేం తెలుసు. మనకు వచ్చిన పెద్ద బలహీనత ఏంటంటే చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళకి సంబంధించినటువంటి వ్యాపార కేంద్రం అంతా కూడా హైదరాబాద్. సో వీళ్ళు హైదరాబాద్లో కేసీఆర్ మీద తిరగబడ్డం అనేది ఆలోచించి చేయాలి. అది మన మైనస్ పాయింట్ మన స్టేట్ మొత్తంగా. ఏ పొలిటీషియన్ కూడా అదే సేమ్ అదే ప్రాబ్లం ఉండొచ్చు. ఏ సీఎం వేరు కదా, మిగతా పొలిటీషియన్స్ ఏముంటుంది? చీఫ్ మినిస్టర్ అన్న లెవెల్ మనిషి వేరు. సార్, కాంగ్రెస్కు పునర్జీవం ఆంధ్రప్రదేశ్లో ఉండే అవకాశాలు ఉన్నాయా? మళ్ళీ బతికి బట్టగట్టగా కలిగే పరిస్థితి ఉందా ఆంధ్రప్రదేశ్లో? ఎవరితో ఎలియన్స్ వెళ్ళే పరిస్థితి రావచ్చు తమిళనాడులాగా. ఎవరితో? ఎవరో ఒకళ్ళతో. ఇప్పుడేం కాదు, 24కి కష్టమే, ఇంకా కొన్నాళ్ళకి కాంగ్రెస్ కొంత స్థిరపడితే నేషనల్ లెవెల్లో వస్తే. రేపు క్యాబినెట్లో బెర్త్ దొరకని వాళ్ళు లేదా బెర్త్ పోగొట్టుకున్న వాళ్ళు వీళ్ళందరూ కాంగ్రెస్ను బలపరుస్తారని ప్రచారం జరుగుతూ ఉంది, నిజమేనా? నేను వినలేదు. కాంగ్రెస్ విషయాన్ని మీ లోపల మనిషి కదా, అది కూడా తెలియదా మీకు? నేను 7 ఏళ్ళు అయింది చెప్పదలుచుకోలేదు కదా. 2014 నా పార్లమెంట్ సభ్యత్వం అయిపోయి వచ్చే కానీ మొత్తం కాంగ్రెసే కాదు, ఏ పార్టీతో నేను సంబంధం పెట్టుకోలేదు. సార్, ఇప్పుడు రఘురామ కృష్ణరాజు బెయిల్ రద్దు చేయాలని చెప్పి కోర్టులో కేసేశారు కదా, యాజ్ అడ్వకేట్గా మీరు చెప్పండి, ఆ కేసు నిలబడే అవకాశాలు కనిపిస్తున్నాయా? బెయిల్ రద్దు పిటిషన్ కొట్టేశారు, ఇంకా కంప్లీట్గా ఇంకా ఫర్దర్గా ఛాలెంజ్ చేస్తారు. ఏం నెక్స్ట్ కోర్టులో ఏమవుతుందో. బెయిల్ అంటే డిస్క్రిప్షన్ ఆఫ్ ది జడ్జి. బిట్వీన్ రఘురామ కృష్ణరాజు జగన్ ఫైట్ని మీరు ఏ రకంగా చూస్తారు? గోటితో పోయేదాన్ని గొడ్డలతో చేసుకుంటాం. ఎవరు సార్? జగన్మోహన్ రెడ్డి. ఏదైనా జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈజ్ ది కీ పొజిషన్. జగన్మోహన్ రెడ్డి అన్నవాడు ఆ పార్టీలో ఏ గొడవ జరిగినా సరే
జగన్మోహన్ రెడ్డిదే బాధ్యత అవుతుంది తప్ప అతని మీద రాయిసినోడు బురద జల్లినోడు వాళ్ళది కాదు బాధ్యత తప్పులని జగన్తో జరిగాయా నెంబర్ 2 లో ఉండేవాళ్ళు నెంబర్ 3 తో ఉండేవాళ్ళతో పొజిషన్ తో తప్పులు జరిగి అది వాళ్ళని ఆపాలి ఏదైనా ఎఫెక్ట్ అయ్యేది జగన్మోహన్ రెడ్డి ఆ బొమ్మ వాళ్ళ పార్టీ అండి ఆ బొమ్మ తేడా వస్తే అది పక్కవాడి వల్ల వచ్చిందా ఇంకోడి వల్ల వచ్చిందా అనే ఉండదు అది తేడా వస్తే పార్టీ దెబ్బతింటుంది తేడా రాకపోతే పార్టీ ఉంటుంది అది తెలుసుకోవాల్సింది జగనే రఘురామకృష్ణతో ఫైట్ కాన్షియస్గానే జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్ళాడంటారా లేకపోతే ఎక్కడ తప్పు జరిగిందంటారా అలా విషయాన్ని గ్యాప్ నాకు తెలియదు మరి తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టుకుంటాను అనేది నేనేమి అసలు ఇలాంటిది ఎప్పుడు వినలేదు నేను ఎలా జరిగిందో ఎవరు ప్లాన్ చేశారో ఏంటో అంటే మీరే ఒకసారి అన్నారు రఘురామకృష్ణరాజు జగన్ కోసము సిబిఐ అధికారి మీదే స్టింగ్ ఆపరేషన్ చేసే అంత స్నేహం చెప్పాను బాగా స్నేహం జగన్మోహన్ రెడ్డి వెళ్ళకూడని లెవెల్లో వెళ్ళాడు తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసాడు అప్పుడే వచ్చాడు కదా 14లోనే ఎన్టీఏ తెలుగుదేశంలో గడిపోయాడు బీజేపీలో గడిపోయాడు అతను స్వభావం అదే మరి ఈయన టికెట్ ఇచ్చాడు కదా ఎంపీ అయ్యాడు కదా అతను తెలుసుకుని దాన్ని బట్టి నడుచుకోవాల్సింది అతను టికెట్టే ఇవ్వకుండా ఉండాల్సిందే సరే ఇవన్నీ జరిగిపోయినా ఏం చేయలేము ఏదైనా ఒక ఒక ఎంపీని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కొట్టారా అన్నది ఎప్పటికైనా సరే అది మైనస్ పాయింట్ వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఇంకా పూర్తిగా ఇంకా కలిసే పరిస్థితి కనిపించట్లేదు కదా 2014లో కూడా ఇంతమించేలాగే జరిగింది ఇంత జరగకపోయినా కూడా రాజకీయాల్లో ఏం ఉండవు శాశ్వత శత్రుత్వాలు శాశ్వత మిత్రత్వాలు ఉండవు రాజకీయాల్లో ఉండవు కలవచ్చు ఒకే వేదిక పంచుకోవచ్చు జగన్మోహన్ రఘురామరాజుని కొట్టింది పోలీసులు కానీ జగన్ కాదు కదా సో ఎప్పుడైనా కలవాలంటే అది జగన్ కాస్త తెలియదు ఏంటంటే అయిపోయింది బట్ రఘురామకృష్ణరాజు మనస్తత్వం మీకు తెలుసు కదా ఆయన కాంప్రమైజ్ రకం కాదు కదా ఏం కాంప్రమైజ్ రకం కాకపోతే మళ్ళీ జగన్ దగ్గరికి ఎందుకు వస్తాడు జగన్ ఆయన కలిశారు కాబట్టి అయ్యే ఉండవండి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ మనస్తత్వం ఇది అని ఉండదు అన్నీ జగన్ అనే మనిషే చాలా మారచ్చు సరే ఏదో చిన్నప్పుడు కథ ఉంది రెండు పిల్లిలు కొట్టుకుంటా ఉంటాయి క్యాట్స్ కోతి వచ్చి లాభపడుతున్నట్టుగా రొట్టె ముక్క లాభపడుతున్నట్టుగా వీళ్ళిద్దరి మధ్య ఫైట్లో బీజేపీ లాభపడుతున్నట్టు కనిపించట్లేదా బీజేపీ లాభపడడమే ఉంటుంది బీజేపీ అంటే ఒకవైపు రఘురామకృష్ణరాజుకి అపాయింట్మెంట్స్ ఇస్తున్నారు ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి పట్ల కూడా వ్యతిరేకంగా లేదు ఒక విషయం ఏంటంటే ఎంపీలకి కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు చాలా సులువుగా దొరుకుతాయి వీళ్ళైతే ముందు తీసుకుని రావాలి ఎంపీలకి ఆ బాధ ఉండదు అంటే ప్రధానమంత్రికి కూడా అపాయింట్మెంట్స్ దొరుకుతున్నాయి కదా దోసుకుని పోతారు నేను చాలాసార్లు వెళ్ళాను అలాగే లోపల దోసుకుని పోవచ్చు పార్లమెంట్ జరుగుతుంది అనుకోండి ప్రధానమంత్రి గారు ఆఫీస్లో డైరెక్ట్గా దోసుకుని అపాయంటే బాగుతారు వెళ్ళి లోపలికి వెళ్ళి మాట్లాడిచ్చేయచ్చు అందుకని ఎంపీకి కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు దొరకటం వీళ్ళకి దొరకపోవటం అనేది పెద్ద భూతత్వం పెట్టి చూడక్కలే వీళ్ళకి దొరకాలంటే వీళ్ళతో మాట్లాడాలి మొత్తం తయారు చేసుకోవాలి ఫైల్స్ ముఖ్యమంత్రితో ఊరికే ఏమేంటి ఇలా వచ్చామని అనలేరుగా ఇక్కడి నుంచి ఒక మంత్రి వెళ్ళినా సరే వీడు ఎందుకు వెళ్తున్నాడో తెలుసుకుని దానికి కావాల్సిన ఫైల్స్ సెక్రటరీస్ రెడీ పెట్టుకుని మాట్లాడాలి ఎంపీలతో అదేముండదు ఉత్తిన వెళ్తాం ఏదో కాగితం ఇస్తాం వస్తాం ఫోటో ఒకటి తీయించుకుంటే ఓహో కలిసి ఉంటుంది ఇప్పుడు సెల్ ఫోన్లోనే ఫోటోలు ఉంటున్నాయి సార్ రాష్ట్ర రాజకీయాలు కుల ప్రభావము దేశ రాజకీయాలు చాలా ఎక్కువ మత ప్రభావము ఎప్పుడు పోతుంది సార్ పోదు చాలా ఎక్కువ ఉంది దాని మీద పుస్తకం కూడా రాస్తున్నాడు అది వేరే కదా అంటే సేమ్ ఇదే స్టోరీ పాయింట్లో సార్ అంటే రాష్ట్ర రాజకీయాల్లో కుల ప్రభావము దేశ రాజకీయాల్లో మత ప్రభావము దీని మీద వెళ్తారా దేశ రాజకీయాల్లో మత ప్రభావం అనేది చాలా బుక్కులు వచ్చేసాయి నేను రాయక్కలేదు ఆంధ్రప్రదేశ్లో కుల ప్రభావం ఎలా ఉంది అన్న దాని మీద మాత్రం కొంత ఈ మధ్యనే కొంత మెటీరియల్ వచ్చింది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సో ఆల్మోస్ట్ తయారైపోయింది బుక్ కొంచెం ఏమి ఉంచాలి ఏమి తీసేయాలి అన్న దాని మీద కొంచెం లీడ్స్ చెప్తే మీ పుస్తకానికి మేము ప్రోమోలో రిలీజ్ అవుతుంది నెక్స్ట్ నెక్స్ట్ చెప్తాను ఓకే మీకు చెప్పకుండా పుస్తకం అక్కడ రిలీజ్ చేస్తాను సార్ ఓకే సార్ దేశ రాజకీయాల్లో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే శక్తులు అంతా కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా లేకపోతే చాలా దిక్కులో ఫైట్ చేస్తారా అవ్వాలి అయితే మోడీకి ఏమన్నా కొంచెం పోటీ ఉంటుంది కానీ లేకపోతే కేక్ వాక్ ప్రశాంత్ కిషోర్ స్థాయి సరిపోతుందా కన్సాలిడేట్ చేయడానికి సరిపోతుంది ప్రశాంత్ కిషోర్ అన్నవాడు పేరు అందరికీ తెలిసింది ఇప్పుడు సక్సెస్ అయ్యాడు రెండు మూడు చోట్ల సో ఎవరో ఎవరో కాదు ప్రశాంత్ కిషోర్ అన్నవాడు నాకు కావాలి ప్రధానమంత్రి అంటే కష్టం కానీ కలపటానికి ప్రశాంత్ కిషోర్ ఎందుకు సరిపడు అంటే రాహుల్ నాయకత్వాన్ని మమతా బెనర్జీ అందరూ హోల్ హార్టెడ్గా ఒప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా రాహుల్ నాయకత్వం తను కావాలనుకుంటున్నాడు మేము ఉన్నప్పుడైతే అనుకోలేదు రాహుల్ గాంధీ అనేవాడు మోస్ట్ రిలక్టెంట్ పొలిటీషియన్ నా ఉద్దేశం మోస్ట్ రిలక్టెంట్ అతనికి ఈ రాజకీయమే చాలా తప్పనిసరి రావటం తప్ప ప్రధానమంత్రి అయిపోవాలి ఇది అయిపోవాలన్న ఆశ ఉన్నవాడు కాదు
నా అబ్జర్వేషన్ తప్పై ఉండొచ్చు. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఇంట్లో అందరూ అదే మోతీలాలు, జవహర్లాలు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ మొత్తం ఇంట్లో అందరూ చూశారు. వాళ్ళకి ఏదో అర్జెంటుగా ప్రధానమంత్రి అయిపోతే కొత్తగా వచ్చేది ఏముంటుంది? వీళ్ళు ఏదో స్విట్జర్లాండ్ బ్యాంకులో దాచుకున్నారు, అక్కడ దాచుకున్నారు, ఇక్కడ దాచుకున్నారు, గొడవ చేస్తున్నారు. వాళ్ళు ఎలక్షన్ ఎఫిడేవిట్లు నెట్లో కొడితే వస్తాయి, సోనియా గాంధీ ఎంత ఉంది ఆస్తి, రాజీవ్ గాంధీ ఎంత ఉంది, ఏ నెంబర్లతోటి ఎక్కడ ఇల్లు ఉంది, ఎక్కడ ఫ్లాట్ ఉంది, అన్నీ ఇవ్వాలి ఎలక్షన్ కమిషన్కి. ఇద్దరు ఎంపీలే కదా, అందులో లేకుండా ఎంత తేడా వచ్చిందనుకోండి, ఎలక్షన్ డిస్క్వాలిఫై చేసేయచ్చు. ఇంకిద్దరు రాజకీయాల్లో ఉండరు, అయిపోయింది చాప్టర్ క్లోజ్. మరి ఆ పని చేయించుగా మోడీ మోడీ అనేది ఏంటి, స్విట్జర్లాండ్ బ్యాంక్ నుంచి తెప్పిస్తాను, అక్కడి నుంచి తెప్పిస్తాను. వీళ్ళిద్దరిని అడగండి చెరో లెటర్ను, స్విస్ బ్యాంక్ స్విస్ గవర్నమెంట్కి రాశామని, సోనియా గాంధీని, రాహుల్ గాంధీని మాకు అక్కడ ఏమున్నా సరే ఇచ్చేవలసిందిగా కోరుతున్నామని ఎందుకు అడగరు? అక్కడ ఏమీ లేదు. వాళ్ళు ఇచ్చిన రెండు లిస్టులు చూస్తే అసలు మనకు తెలుసున్న పేరు ఒక్కట్లేదు. ఏదో అలా కోట్లు కోట్లు అండి కోట్లు అండి అని చెప్పి. ఒకవేళ మమత లాంటి వాళ్ళు ముందుకొచ్చి, కేజ్రీవాల్ లాంటి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు నీట్ రోల్ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసే పరిస్థితి ఉన్నారు సార్ దేశ రాజకీయాల్లో? కాంగ్రెస్ ఉంది, ఐదారు స్టేట్లో కాంగ్రెస్ ఉంది, మిగతా చోట్ల కలుపుకుంటే రాహుల్ యూపీఏ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఉంటుంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ఎప్పుడు చెప్పలే. అతను పెద్ద ఇంట్రెస్ట్ కూడా ఉన్న మనిషి కాదు. అతను చెప్పాను గారు రిలక్టెంట్ పొలిటీషియన్, యూపీఏ రావచ్చు, వస్తే మళ్ళీ ఎవరన్నా పెద్దలు పెడతారు. ఎలా ఉంది సార్ యాంటీ ఇన్కంబెన్సీ ఏ స్థాయిలో ఉందంటారు సెంట్రల్ గవర్నమెంట్కి? బాగా ఎక్కువ ఉంది, ఉన్నప్పటికీ వాళ్ళ ఓటు బ్యాంక్ వచ్చింది. ఆ ఓటు బ్యాంక్కి అటాక్ చేయాలంటే అందరూ కలవకపోతే తప్పదు, కలవకపోతే అటాక్ చేయాలి. అందుకే చెప్తాను కేక్ వాక్. స్టేట్లో యాంటీ ఇన్కంబెన్సీ ఎలా ఉంది? స్టేట్లో యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఉన్నప్పటికీ ఇప్పట్లో అది బయటకు వచ్చేది లేదు, ఎలక్షన్ టైంకే తెలుస్తుంది. ఓకే, యాంటీ ఇన్కంబెన్సీ చాలా ఎక్కువ ఉంది. కానీ ఈ 2 ఇయర్స్ సరిపోదా జగన్ కి ఆ సెటరేట్ చేసుకోవడానికి? ఏమో చెప్పలేం కదా, ఎవరు స్ట్రాటజీ అనుకుంటుంది. మనం ఏదో జ్యోతిష్ కళ ఏం చెప్తాం, ఏదో ఆలోచిస్తాడు అతను. అతనేమి తెలివి తక్కువడు ఏం కాదు, చాలా తెలివైన వాడు, పక్క బిజినెస్ మ్యాన్. ఇప్పుడు టీడీపీ సంబంధించిన వ్యవహారాలు నాకు సంబంధం లేదు వాళ్ళకేం చెప్పకుండా మీరు తటస్థమైన వ్యక్తిగా మీ అభిప్రాయం చెప్పండి చాలు. చంద్రబాబు నాయుడు వయసు మీద పడుతుంది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు రావాలని చెప్పి టీడీపీలో సీనియర్లు ఒక డిమాండ్ని తీసుకొస్తున్నారు కదా, మీ అభిప్రాయం ఏం సార్ జరగదు అంటారా? ఇప్పుడు నేను ఈ చాలాసార్లు చెప్పేశాను, చంద్రబాబు నాయుడు అన్నవాడు ఒక 10 ఏళ్ల పాటు పనిచేయడానికి కావాల్సినటువంటి జెనెటిక్ సపోర్ట్ ఉంది. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఎప్పుడు ఎన్నాళ్ళు బతికాడు, వాళ్ళ మదర్ ఎన్నాళ్ళు బతికింది అన్నది చూసుకున్నట్టయితే దాన్ని బట్టే కదా మనం మన నిర్ధారణ. ఆయనకి ఇంకొక 10 ఏళ్ళు పనిచేయచ్చు, అట్లీస్ట్ 2024 వరకు ఆయనే చేయొచ్చు. ఆయన తీసుకొచ్చి లొకేషన్ ఫోకస్ చేస్తున్నాడు అంటాం వల్ల ఒక గ్రూప్ లోకేష్ కాదు జూనియర్ ఎన్టీఆర్ కావాలి అంటున్నారు. అవసరమైతే లోకేష్ని జూనియర్ ఎన్టీఆర్ని కూడా కలపగలిగినటువంటి కెపాసిటీ చంద్రబాబు నాయుడుకి ఉంది. అవసరమైతే మోడీతో కలిసి రేపు ఎలక్షన్లో పోటీ చేయగలిగిన కెపాసిటీ ఉంది. చంద్రబాబు నాయుడు పబ్లిక్లో ఎంత యాక్సెప్టెన్స్ ఉందో నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు కెన్ మ్యానిపులేట్. ఆ మ్యానిపులేషన్లో ఆయన్ని మించిన వాడు నాకు తెలిసి మన స్టేట్ పాలిటిక్స్లో ఇంకెవరు లేరు. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఇవన్నీ ఎన్టీ రామారావు జూనియర్ ఎన్టీ రామారావు వస్తే జనం బాగా వస్తారు. మరి ఆయన వచ్చాడుగా 2009లో ఎలక్షన్ ఎగ్గలేదుగా. 2009లో అన్ని పార్టీలు కలిపి పోటీ చేసి జూనియర్ ఎన్టీఆర్ క్యాంపెయిన్ చేసిన రాజశేఖర రెడ్డిని ఎగ్గాడుగా. దీంట్లో ఎవరో వస్తే ఏదో అవుతుంది అని డెఫినెట్గా జూనియర్ ఎన్టీఆర్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే జనాలు పోగు చేయగల, పబ్లిక్ మీటింగ్ అయితే ఫుల్ జనం వస్తారు, తెలుసుకుని చూడటానికి వచ్చిన జనం ఎప్పుడు. తర్వాత అతను చాలా అద్భుతమైనటువంటి స్పీకర్, రాజకీయాల్లోకి వచ్చినటువంటి పొలిటీషియన్స్లో అంత బాగా మాట్లాడేవాడిని నేను చూడలేదు. చిన్న కుర్రాడు ఏంటి చాలా బాగా మాట్లాడాడు సార్. 2024కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మీ యొక్క అభిప్రాయం జస్ట్ ఊహాజనితం. 2024కి ఇది ఊహాజనితంగా సింపుల్గా అడిగేయచ్చు, కానీ చెప్పాలంటే 2024కి జగన్ కేసుల పరిస్థితి ఏ లెవెల్లో ఉంటుంది అదొకటి. చాలా ఎందుకంటే కేసులు స్పీడప్ చేయాలన్నది ఒక నిర్ణయం తీసుకున్నారు. కేసులు స్పీడప్ చేస్తే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసుల్లో ఈ ఈడీ కేసుల్లో, ఈడీ కేసులు అంటేనే మామూలు కేసులకి డిఫరెంట్. మామూలుగా అయితే నువ్వు తప్పు చేసావని చెప్పి ప్రాసిక్యూషన్ నిరూపించాలి. ఇప్పుడు మర్డర్ కేసు అనుకోండి, మీరు ఇళ్ళ బోన్లో నిలబడతారంటే ప్రాసిక్యూషన్ వాళ్ళు మీరు మర్డర్ చేశారని నిరూపించాలి. డిఫెన్స్ వాళ్ళు ఏంటంటే ప్రాసిక్యూషన్ వాళ్ళు చెప్పిందల్లా తప్పు తప్పు అంటుంటారు. ఇందులో అలా కాదు,
నీ అకౌంట్లోకి 100 రూపాయలు అలా వచ్చాయి అంటే మీరు నిరూపించుకోవాలి అరుణ్ కుమార్ గారు తీసుకున్నారంటే పలానా రోజున అంటే ఎలాగా చెక్ కాకుండా ఎందుకు తీసుకున్నాం ఈడీ కేసుల్లో బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ అక్యూజ్డ్ నాట్ ఆన్ ద ప్రాసిక్యూషన్ ఇది ఒక పెద్ద రహస్యమైనటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి తన నేరం చేయలేదని తనే నిరూపించుకోవాలి కోర్టులో ఆ విషయంలో శిక్ష పడే అవకాశం ఉన్నాయా ట్రయల్ స్టార్ట్ అయిన తర్వాత ఈ శిక్ష పడే అవకాశాలు ఉన్నాయా లేదా అన్నది అది మనం జ్యోతిష్కి చెప్పలేం కానీ ట్రయల్ స్టార్ట్ అయిన తర్వాత కేసులు వెంట వెంటనే తేలిపోతాయి అందుకే కేసు అసలు ట్రయల్ స్టార్ట్ అవ్వకుండానే ఆపుకుంటూ వస్తున్నారు అందులో ఇప్పుడు సుప్రీంకోర్టు ఇంకా స్పీడ్గా తేల్చేయాలనేటువంటి ఉత్సాహంతో ఉంది పొలిటీషియన్స్ మీద కేసులని సో 2024 నాటికి జగన్మోహన్ రెడ్డి కేసులో పరిస్థితి ఎలా ఉంటుంది అన్న దాని మీద మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఆధారపడి ఉంటుందని నేను అనుకుంటున్నాను ధన్యవాదాలు సార్ రాజకీయం అంటే ఏమిటి నాయకుడి మంచి చెడు గెలుపు ఓటమి సేవ స్వార్థం ఒక మాట చెప్పాలంటే వన్ మ్యాన్ డిఫరెంట్ షేడ్స్ ఈ షేడ్స్ ని యథాతథంగా మీ ముందు ఉంచే కార్యక్రమమే బ్లాక్ అండ్ వైట్ విత్ జాఫర్ మీ సుమన్ టీవీలో